తాజా మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో కష్టం వచ్చిపడింది. ఇప్పటికే ఎన్నికల ఓటమితో పుట్టెడు దుఃఖంలో ఉన్న చంద్రబాబుకు మరో పెద్ద షాకే తగిలింది. ఇప్పటి వరకు తాను అమరావతిలో నివాసముంటున్న ఇంటిని వదిలే పరిస్థితి నెలకొంది. 5 ఏళ్లపాటు నవ్యాంధ్ర తొలి సీఎంగా రాజ్యపాలన చేసిన చంద్రబాబు విభజన తర్వాత కొన్నాళ్ళు హైదరాబాద్ నుంచే పాలన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత 2015లో ఓటుకు నోటు కేసు తెరపైకి రావడంతో తెలంగాణ నుంచి మకం మార్చారు. ఆగమేఘాల మీద హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోయారు. ఇక అప్పటినుంచి కృష్ణానది కరకట్ట మీద నిర్మించిన భవనాన్ని అధికార నివాసంగా చేసుకుని సీఎం పాలన చేస్తూ వచ్చారు చంద్రబాబు. మరి ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూడటంతో బాబు మాజీ సీఎం అయిపోయారు. దాంతో ఆయన ప్రస్తుతం నివాసముండే ఇల్లు కూడా ఆయనకు లేకుండా పోతుంది. ఏపీ కొత్త ముఖ్యమంత్రి జగన్ కి అది అధికార నివాసం అవుతుంది. అయితే జగన్ తనకంటూ తాడేపల్లిలో విశాలంగా ఇల్లు నిర్మించుకొని అక్కడే క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో జగన్ ఊడవల్లిలో ఉన్న ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అదికాక ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమ నిర్మాణం అని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది. ఇప్పుడు అధికారంలోకి రావటంతో ఆ ఇంటిని చంద్రబాబు ఖాళీ చేసిన వెంటనే కూల్చేందుకు కూడా ఆదేశాలు ఇచ్చారని సమాచారం. దీంతో పాటు కృష్ణానది మీద అక్రమ కట్టడాలు ఏవున్నా కూల్చేసేందుకు వైసీపీ సర్కార్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ ప్రతిపక్ష నేతగా మారిన చంద్రబాబుకు ఇప్పుడు ఇల్లంటూ అమరావతిలో సొంతంగా లేదు. మరి చంద్రబాబు సొంతిల్లు కట్టించుకుంటారా లేక హైదరాబాద్కు వెళ్లి పార్టీ కార్యకలాపాలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి చంద్రబాబు ఇంటిని జగన్ స్వాధీనం చేసుకుంటున్నాడని రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.